ఏమండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్పలేటి. ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ప్రిపరేషన్ వచ్చైతే మనకి వరలక్ష్మి వ్రతానికి అయితే ప్రిపరేషన్ అండి. ఈ వీడియో చాలా లేట్ అయిందనమాట, అందుకని చెప్పి ఇంకా ఎడిట్ చేసి అయితే పెట్టేస్తాను. ఫ్రెండ్స్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచానండి, 3:30కి లేచాను. 3:30కి లేచిన దగ్గర నుంచి కూడా ఇంకా బయట వర్క్ అనేది సరిపోయిందండి. ఇంకా మనకి బయట వర్క్ కంప్లీట్ అయ్యి ఇంకా బయట వచ్చి అయితే ముగ్గు పెట్టుకునేసరికి అయితే మనకి కరెక్ట్గా 5:30 అయిందండి. ఈ బయట అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి శుభ్రంగా అయితే కడిగేస్తాను, కానీ ఇంకా వర్షం అయితే వచ్చేస్తుంది అన్నమాట. వర్షం అనేది 4 నుంచే స్టార్ట్ అయిపోయింది, అందుకని తగ్గుద్దేమో అని చూసాను, కానీ ఇంకా తగ్గట్లేదని చెప్పైతే ఇంకా బయట గుమ్మంలో వేయవలసిన ముగ్గు అయితే ఇంకా మనకి గుమ్మం ఎదురుగుంటా అయితే పెట్టేస్తానండి. చూడండి, ఫుల్ వర్షం వచ్చేసింది అన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా బయట ముగ్గు అనేది పెట్టలేదు. లోపలైతే కిచెన్లో క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయాక అయితే ఇలాగా పసుపు అయితే పెట్టేసేసి బొట్టు అయితే పెట్టుకుంటున్నాను గ్యాస్ స్టవ్కి వచ్చేసి. ఎర్లీ మార్నింగ్ అయితే మనం పూజ టైంలో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా, చాలా మంచిది కూడా. ఇంకా బయట వచ్చేసరికి అయితే ముగ్గు పెట్టేస్తాను కదా, అందులో అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేసి చామంతి పూలు అయితే పెట్టాను. ఇలా పెట్టుకుంటే ఎంత నిండుగా ఉందో గుమ్మం వచ్చి, చాలా నిండుగా ఉందన్నమాట. ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఇంకా వచ్చి నైవేద్యాలకైతే సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా నేను ముగ్గు వేసేటప్పుడే నేను స్నానం అయితే చేసేసాను. ఇంకా స్నానం చేసేసి ముగ్గు వేసి ముగ్గులోనూ పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని ఇంకా నైవేద్యాలకైతే సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఓవర్ నైటే నానపెట్టేసాను, శనగలు అయితే నానపెట్టేసుకున్నాను. ఇంకా శనగలు అయితే కుక్కర్లో పెట్టేసుకుని ఒక 2 కూతలు అయితే రాణించేస్తే మనకు శనగలు సిద్ధమైపోతాయి కదా అని చెప్పి శనగలు పెట్టేస్తాను. ఏది సింపుల్గా ముందైపోతుందో దాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటే కొంచెం వర్క్ టైం ఎక్కువ పట్టేది అయితే మనం తర్వాత చేసుకోవచ్చానని చెప్పి అయితే ఇంకా ఒక పక్క అయితే శనగలు అయితే పెట్టేస్తాను. ఇంకొక పక్క వచ్చి అయితే పూర్ణాల్లోకి మనకి కేసర్ అయితే సిద్ధం చేస్తున్నాను, బొంబాయిరవ్వ కేసర్ అయితే చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి వచ్చైతే నేను ఒక 1/2 గ్లాస్ అయితే షుగర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా పూర్ణాలకు కూడా కొంచెం తక్కువే చేస్తున్నానండి కేసరు, ఎందుకంటే శనగపప్పు పూర్ణాలు చేస్తానంటే మా పాప అవి వద్దమ్మా కేసరివి చేయి బాగుంటాయి అని చెప్పి అయితే అంది. ఇంకా అందుకని చెప్పి సుజీరవ్వతో అయితే చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి అయితే నెయ్యి కావాలి కదా, నెయ్యి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనకి ఈ ప్రసాదాల్లో దాంట్లోకి అవసరం అవుతుంది కదా అని చెప్పి అయితే నెయ్యి తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెద్ద డబ్బా అస్తమానం తీయలేక ఇంకా మనకి కేసర్ అయితే రెడీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, వాటర్ అయితే వేడైపోయింది. మనకి ఫస్ట్ షుగర్ వేసేసాక వాటర్ కరిగిపోతుంది కదా, కరిగాక అప్పుడైతే రవ్వ వేసుకుంటే కేసర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇదైతే రెడీ అయిపోతుంది కదా. ఇంకా దీన్ని చేసేసుకున్నాక నేను మామూలుగా అయితే దీపారాధన అయితే చేసేసుకుంటాను. చేసేసుకున్న తర్వాత అయితే మనకి అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చానని చెప్పి అయితే ఇవి సింపుల్గా ఉన్నాయైతే చేసేసుకుంటున్నాను. ఇంకా మనకు వచ్చేసరికి అయితే కేసర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరంతా పూజ చేసుకున్నారా? ఎలా చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చేయండి. ఇక ఇది వచ్చేసరికి అయితే కేసరి ఉడుకుతుంది కదా. ఇంకా నేనేం చేద్దామనుకున్నానంటే అమ్మవారికి ఒక 5 రకాలు 4 రకాలు చేద్దామనుకున్నానండి. నా ఓపికకి మించి నాకు తగ్గినట్టుగా ఇంకా ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇంకా మన కేసర్ అయిపోయింది కదా, కేసర్ అయితే తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా చక్కెర పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. చక్కెర పొంగల్ అంటే అమ్మవారికి ఇష్టం కదా, ఇంకా చక్కెర పొంగల్ అయితే చేస్తాను. ఇంకా దానికి కావాలని కళాయి అయితే పెట్టుకుంటున్నానండి. అంటే ఇలాగా కొంచెం మందంగా ఉన్నదైతే తీసుకున్నానంట, 7 గిన్నె. అందులో అయితే నేను 1 గ్లాస్ అయితే రైస్ వేశానండి, చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, 1/2ది టీ గ్లాసు. ఆ గ్లాస్తో గ్లాస్ రైస్ అయితే వేసి ఆ గ్లాస్తోటే గ్లాసున్నర అయితే నేను పెసరపప్పు అయితే వేసుకున్నాను. ఇవి రెండు ఈక్వల్గా వాష్ చేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుంటామేనండి.
ఇంకా దీనికి ఒక గ్లాసును ఒక గ్లాసు పప్పుకి దానికి మనకి చాలా అవుతుందండి పొంగలి. అందుకని ఎక్కువ ప్రాసెస్లో కూడా చేసుకోకూడదని నేను తక్కువ తక్కువ చేస్తున్నానండి. ఎందుకంటే ఇన్ని వెరైటీస్ మీద మనం లిమిట్గా చేసుకుంటమే బెటరు, ఎందుకంటే తినరు వేస్ట్ అయిపోతాయి. అందుకని నేను చెప్పి లిమిట్గానే చేస్తున్నానండి. మనం పెట్టుకున్న ప్రసాదం ఎంతమందికి పెట్టుకుంటామండి, ఇంకా పెట్టినా సరే మిగులుతాయి కదా. ఇంకా ఈ పొంగలి అయితే పెట్టేశాను కదా, ఇంకొక పక్క వచ్చైతే కొంచెం చిన్న తెప్పాల అయితే తీసుకున్నాను, దానికైతే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటానండి. పెట్టేసుకొని ఆవుపాలు అయితే తీసుకొచ్చానండి, ఆవుపాలతోటి పరమాణం చేద్దామని. అమ్మవారికి ఆవుపాలతో పరమాణం చేస్తే మంచిది కదా అందుకని చెప్పి నేను ముందు రోజున అయితే బయట నుంచి వచ్చేటప్పుడు అయితే ఆవుపాలు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా పరమాణం చేద్దామని చెప్పి అయితే ఆ తెప్పలకి పసుపు కుంకుమ అయితే పెట్టేస్తాను. పెట్టేసి ఇంకా ఆవుపాలు అయితే తీసుకొని గిన్నెలో పోసి అయితే నేను పొయ్యి మీద అయితే పెట్టేస్తానండి. మనకి పరమాన్నం కూడానండి చిన్న టీ తాగే వాటర్ గ్లాసు చిన్నది ఉంటుంది కదండి, టీ తాగే గ్లాసు, దాంతో ఒక్క గ్లాస్ అయితే రైస్ తీసుకుంటానండి నేను. ఎప్పుడైనా సరే పరమాన్నం మనకి కోటా రైస్ తోటి చేసుకుంటే చాలా బాగుంటుందండి, మనకి తినడానికి గుజ్జుగా ఉన్నట్టు చాలా బాగా వస్తుంది అనమాట. నేను ఎప్పుడు కూడా పరమాన్నానికి కోటా రైస్ వాడతాను. అవి లేని పక్షంలో అయితేనే మామూలు రైస్ వేస్తానండి. అవి అయితే ఒక చిన్న గ్లాసులు వేసుకొని అయితే నా కడిగేసి పక్కన పెట్టాను. ఇంకా శనగలు అయితే ఉడికిపోయాయి కదా, ఎలా ఉడికినాయని చూస్తున్నాను, చాలా వేడిగా ఉంది. ఇంకా మార్నింగ్ మార్నింగ్ కంగారు కదండి హడావుల్లో, ఇంకా చేయి పెట్టేస్తే చేయి అయితే కాలింది, మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇవైతే చిన్న జాలి గిన్నెలోకైతే నేను జాలి చేసి పక్కన పెట్టేస్తాను. ఇవి శనగలు వాటర్ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా, అందుకని చెప్పి నేను ఆ వాటర్ వేస్ట్ చేయనండి, తీసుకొని అయితే పక్కన పెడతాను. శనగల వాటర్ తాలింపు పెట్టుకుంటే మనకి ఉలవ చారు ఉన్నట్టు ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది కదా, ఎంతమంది తెలుసండి మీలో. ఇంక ఇందులోకైతే జారేసేస్తానండి ఇవి. ఇంక ఇవి పక్కన పెట్టేసి అయితే నాకు పులిహోరకి రైస్ అయితే ఇందులోకి రైస్ కడిగేస్తానండి. పులిహోర కూడా నేను ఒక గ్లాసున్నర చేస్తున్నానండి. గ్లాసున్నర అంటే మనకి 1/4 కిలో కొంచెం వేస్తానంతే నాకు గ్లాస్ కొలత. ఇంకా అదైతే సరిపోతుందని అయితే అవి చేస్తున్నానండి. ఇంకా మనకి కుక్కర్ అనేది పెద్ద కుక్కర్ ఉంది కానీ పెద్ద కుక్కర్ అయితే నేను వాడనండి. నాకు ఎందుకంటే ఈ కుక్కర్ అంటేనే ఇష్టం, సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చునని చెప్పి దీనికి కాడ విరిగిపోయింది. ఇది చూపిద్దాం అనుకుంటున్నాను, మార్చి తీసుకుందాం అనుకుంటున్నాను, అలాగే అయిపోతుంది. దాన్ని బట్టి నేను మార్చట్లేదు, దాంతో ఎంత ఇబ్బంది అవుతుందోనండి. అసలు కుక్కర్ మూత పెట్టినప్పుడల్లా కూడా ఇది తీయాలన్నా పెట్టాలన్నా చాలా ఇబ్బంది. ఇంకా అలానే కాకపోతే కొన్ని కొన్ని మనకి అటాచ్మెంట్ అవుతాయి కదా, ఇంకా దీనితో నాకు ఎంత వర్క్ అవుతుందంటే నాకు చాలా వర్క్ అవుతుందండి. ఇంకా ఒక పక్క అయితే నేను గ్రైండర్లోకి గారికి వేసేసానండి, గారిపిండి అయితే నలిగిపోయింది, గారిపిండి తెచ్చేసాను. ఇది తీసేసి ఇంకా బూరికి వేసాను అన్నమాట. బూరిపిండిలోకి ఒక చిన్న గ్లాసు రైస్ అయితే నానబెట్టుకున్నానండి, 1/4 కిలో పప్పు అయితే ఒక చిన్న గ్లాసు రైస్ అయితే నానబెట్టాను, కోటా రైసు. ఇంకా రెండు కలిపి అయితే మనకి బూరిపిండి బూరిది కూడా తూపంటారు కదా, అదైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇవైతే నేను కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని అయితే పక్కన పెట్టానండి. గారిపిండి అయితే మనకు 1-5 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, పెడితే చాలా బాగుంటుందండి, క్రిప్సీగా వస్తాయి గారెలు. ఇంకా అవైతే అలా రెడీ అవుతున్నాయి కదా, ఇంక ఈ లోపు అయితే సిల్వర్ ఐటమ్స్ తీద్దామని తీస్తున్నానండి అమ్మవారి దగ్గరికి. కుంకుమర్ని, గంధం గిన్ని ఇవన్నీ కూడా తీసి అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇవైతే మొన్న అమ్మవారికి పూజకనని చెప్పి తీసుకున్నానండి, చిన్న అమ్మవారు అన్నమాట, వరలక్ష్మీదేవి అమ్మవారిని కూడా తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఈ రూప్ కూడా తీసుకున్నానండి, ఈ రూప్ అయితే ఇందులో పెట్టేసి మర్చిపోయాను అనమాట. అమ్మవారి రూప్ ఉంటుంది కదండి, లక్ష్మీదేవి రూప్ అయితే తీసుకున్నాను, మనకు పూజకి కంపల్సరీ కదండి రూపు. ఇంకా అదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ కుంకుమర్నిలోకి అయితే కుంకుమ, గంధం గిన్నెలోకి గంధం, ఇవన్నీ వేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇంకా అమ్మవారి దగ్గరికి కావాల్సినవి చీర అవన్నీ కూడాను పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటే మనకి హడావిడి లేకుండా గుర్తుకొచ్చినప్పుడల్లా ఒకటి ఒకటి పెట్టేసుకుంటే తర్వాత ఏది మర్చిపోకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇంకా అవి అయితే పెట్టేశాను. ఇంకా మనకి చక్కెర పొంగల్ అనేది చూడండి, రైస్ ఎలా ఉడికిందో, మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకైతే నేను 1/4 కిలో బెల్లం అయితే వేసేస్తానండి. 1/4 కిలో బెల్లం బాగా మెత్తగా చితక్కొట్టేసుకుని వేసుకొని అది మనకి పాకం వచ్చేలా ఉడకనివ్వాలండి. అలా ఉడకనిస్తే చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంటుందండి, తింటే వదిలిపెట్టమనమాట, అంత బాగుంటుంది. మనకి గుడిలో ప్రసాదం ఇస్తారు కదా,
చిన్న తిరుపతిలోను అక్కడ ప్రసాదం ఇస్తారు చూడండి, సేమ్ అలా ఉంటుందన్నమాట. ఇంకా పొంగలి మనకి పొంగలు ఉడికిపోతుంది కదా, ఇంకా పరమాన్నం కూడా ఎలా ఉందని చూశాను. రైస్ అయితే కొద్దిగా పలుకుందండి, ఇంకా అదైతే రెడీ అవుతుంది కదా. ఇంకా బెల్లం అయితే వేస్తామని చెప్పి బెల్లం అయితే తెచ్చాను. ఈలోపు అయితే మనకి ఇలాచి కూడా చితక్కొట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా బెల్లం కూడా చితక్కొట్టేస్తున్నాను. ఇంక ఇది కూడా అయిపోతే మనకి ఎంత తొందరగా లేచినా సరే అసలు పని తెమలదండి. అసలు మనం పొద్దున్న నుంచి కూడా చేస్తానే ఉన్నా సరే పని అయితే తెమలదండి. ఎంత పని చేసినా సరే ఇంకా పని కనపడతానే ఉంది. దేవుడికి అమ్మవారికి కొంచెం తొందరగా దండం పెట్టుకుందాము అని అన్నా సరే అసలు ఏది చూసినా సరే ఇది చేసామంటే ఇంకొక పని అలా కనిపిస్తూనే ఉంటుందండి. అసలు ఇంకా మా పాపను కూడా స్నానం చేసేసి వచ్చేయమన్నాను. పాప అయితే స్నానం చేసి వచ్చింది. ఇంకా గడపలకి బొట్లు పెట్టేస్తానమ్మా నేను అని చెప్పి పట్టుకువెళ్తుంది. సరే అని చెప్పాను. ఇంకా ఇలా చితకొట్టి పక్కన పెట్టుకున్నాను కదా, అవైతే ఇందులో కొద్దిగా అయితే వేసేసాను. ఇంకా పాప ఏమందంటే అమ్మ వీడియో రన్నింగ్లో ఉందని నాకు చెప్పలేదు ఏంటమ్మా అని అంటుంది. అసలు కనిపించడానికి ఎంత భయపడిపోతారనండి, అసలు ఏంటో తెలియదు. నేనే చెప్తాను కనిపించకపోతే ఎలా అమ్మా, ఇప్పుడు ఏదో టైంలో కనిపించాలి కదా అని చెప్తాను. ఇంకా మనకు వచ్చేసరికి అయితే బెల్లం అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఇంక ఇన్ని రకాలు చేస్తున్నాం కదా అని చెప్పి అయితే ఇంకా చలివిడి ఆ వడపప్పది ఏమీ చేయలేదండి. ఇంకా సోమవారికి అయితే కంపల్సరీ పెట్టాలి ఇంకా అమ్మవారికి కదా అని చెప్పి ఇంకా అవి అయితే చేయలేదు నేను. ఇంకా ఇదైతే అయిపోయింది కదా, ఈ లోపు అయితే నేను ఇంట్లో దీపారాధన అయితే చేసుకుందామని చెప్పి అయితే ముందైతే ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నానండి. ఇంకా పువ్వులు అవి కూడా పెట్టేస్తున్నాను, చామంతి పువ్వులు అవి కూడా తెప్పించాను. పువ్వులు అయితే చాలా రేట్లలో ఉన్నాయండి. అసలు మల్లెపువ్వులు అయితే మరి దారుణంగాను మా ఊర్లో అయితే మోర వచ్చి 150 రూపాయలు చెప్తున్నారండి, అసలు మరి దారుణంగా చెప్తున్నారు. ఇంకా మాకు పల్లెటూరు సైడ్ ఎంత ఉంటాయి, ఇంకా అటుకేసి ఇంక ఎంత ఉంటుందో చూడండి. అసలు మరి దారుణంగా చెప్తున్నారు, మాకు ఎక్కువ పువ్వులు దొరికితే అయినా సరే అంత దారుణంగా చెప్తున్నారండి రేట్లు. చామంతి పూలు అయితే మనం ఎంత పెట్టి కొనుక్కున్నా సరే అసలు వాడిపోయి నలిగిపోయి ఉన్న పువ్వులు ఇస్తున్నారు, మళ్ళీ ఏరుకొనేవారు పువ్వులు. ఇంకెలా అయితే నేను అయితే తెచ్చేస్తాను. ఇంకా అమ్మ అయితే మందార పూలు పంపించారండి, మందార పూలు అవి కూడా పెట్టుకుందామని చెప్పి అయితే ఇంకా చామంతి పూలు కొన్ని పక్కన పెట్టి ఇక్కడ ఏమో కొన్ని పెట్టాను. కొన్ని పెట్టి అయితే మందార పూలు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా వినాయకుల వారు నేను పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు కాణిపాకం వెళ్ళామండి, వెళ్ళినప్పుడు అయితే నేను ఈ వినాయకుల వారిని తెచ్చుకున్నాను. వాటర్ పోసి పెట్టుకుంటారు కదండి. నాకు చాలామంది అన్నారు ఇలా పెట్టుకోకూడదు ఇంట్లో అని చెప్పి, ఎందుకు పెట్టుకోకూడదండి, మనకి ఇష్టమైన దేవుణ్ణి ఏ దేవుణ్ణి అయినా పెట్టుకోవచ్చు. నాకు ఇష్టమైంది నేను పెట్టుకున్నాను. చాలామంది అన్నారు అలా పెట్టుకోకూడదు ఇంట్లో మంచిది కాదని. ఎందుకు మంచిది కాదండి, మనకి ఆ భగవంతుడు ఎక్కడున్నా సరే మంచిదే. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఎప్పుడూ కూడా తీయనండి. ఏంటి తెచ్చుకొని నేను మా పాప చిన్నపిల్లప్పుడు తెచ్చుకున్నానండి. నేను చాలా సంవత్సరాలు అయింది, 10-12 సంవత్సరాలు అవుతుంది. అలాగే నా దగ్గర ఇంకా పూజలు అందుకుంటున్నారండి ఆయన. ఇంకా దీపం కొందలికి బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటాను. ఇంకా అమ్మ మందార పూలు పంపించింది అన్నాను కదండి, ఆ మందార పూలు కూడా పెట్టుకుంటానండి. రెడ్ కలర్ మందారాలు పోస్తాయి అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అవి అయితే పంపించారు. మా ఇంటి దగ్గర చెట్లు అయితే ఇంకా పూలు పూయట్లేదండి. ఇంకా గులాబీ మొక్క అయితే మొగ్గలైతే వచ్చింది, కానీ ఇంకా మొగ్గలైతే విడవలేదన్నమాట. అవి మనకు అవసరం వచ్చినప్పుడు అయితే విచ్చావు కదండి, తర్వాత అయితే విచ్చుతాయి. ఇంకా అందుకని చెప్పి అయితే ఉన్న వాటితో అడ్జస్ట్మెంట్ అయితే అయ్యాను. ఇంకా గులాబీలు బయట నుంచి తెప్పించాను, కానీ మరీ మొగ్గల్లా ఉన్నాయండి పువ్వులు. కొంచెం విడిస్తే ఏమన్నా బాగుంటాయి, మరీ మొగ్గల్లా ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఉన్నంతలోనే చేసుకున్నాను. కానీ నాకు పువ్వులు అవి బాగుండి ఎక్కువ ఉంటేనే ఇష్టమండి. అలా ఉంటేనే మనకు అమ్మవారు నిండుగా ఉంటారనమాట. ఇంకా ఇక్కడ అయితే పెట్టేస్తాను కదండి, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే నేను ఇక్కడ నుంచి అమ్మవారిని పెట్టేటప్పుడు అయితే ఫ్రంట్ గదిలోకి తీసుకువెళ్ళిపోతానండి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టి పువ్వు పెట్టేశాను. తర్వాత అమ్మవారిని ఎదురుగదిలో పెడతాం కదండి. నేను బయట ఫ్రంట్ ఇంకో రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ అమ్మవారిని కింద పెట్టుకుంటా కుదరదండి దేవుడి దగ్గర. మరీ ఇరుగ్గాను వంటగదిలోను మూలనే వచ్చిందండి దేవుడి రూము. అంటే దేవుడి రూమ్ అంటే విడిగా రాలేదండి.
ఇంకెక్కడైతే ఆ దేవుడి పువ్వులు అయితే పెట్టేసుకున్న అయితే నేను మళ్ళీ ఇంకోవారం చూసుకున్నామని చెప్పి పూల దగ్గరికి అయితే వెళ్ళానండి. గ్యాస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పాప అయితే నేను పెట్టేసుకుంటానమ్మా, నేను దీపారాధన చేసేస్తానని అంటే చేసేయమన్నాను. పాప అయితే దీపారాధన చేసుకుంటుందండి. నేనైతే ఇంకా గారెలు అయితే వేద్దామని అయితే బాండి పెట్టేసుకున్నాను. బాండి పెట్టేసుకున్నంటే ఆయిల్ వేసేసుకుంటే ఆయిల్ హీట్ అయ్యాక గారెలోను ఇంకా అవి కూడా వేసేస్తే, ఎందుకంటే టైం చాలా అయిపోయింది. ఇప్పటికే 7:30 ఎంత అవుతుందండి. ఇంకా అందుకనే చెప్పైతే నువ్వు ఉన్న వర్క్ చూసుకోమ్మా, నేనైతే చేసుకుంటాను అంది. అందుకే ఇంకా నేనైతే ఇటు వచ్చేసానండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఇంకా మనకి పాప అయితే దీపారాజన అయితే చేసేసుకుందండి. చూడండి ఎంత నిండుగా ఎంత కళగా ఉన్నారో దేవుడు. ఇంకా గారెలు అయితే వేసేస్తున్నానండి నేను. గారెలు అయితే చాలా బాగా వచ్చినాయండి, ఎంత బాగా వచ్చినాయండి. తింటే ఒక్కటి తింటే మీరు 4 తింటారండి, అంత బాగున్నాయి అన్నమాట గారెలు. నేను చెప్పటం కాదండి, అసలు మా అమ్మగారు కూడా అన్నారు గారెలు చాలా బాగున్నాయి పిల్ల, ఎలా వేసామని చెప్పి అడిగారు. అంటే మనం పిండి రుబ్బుతుల్లోనే ఉంటుంది కదండి ఏదైనా సరే. కొంతమంది వేస్తారు గట్టిగా ఉంటాయండి రాళ్ళలాగా, నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు. గారి పట్టుకుంటే అసలు విరిస్తే చక్కగా క్రిప్సీగా చాలా బాగుందండి తినడానికి. మనకి అంత గట్టిగా లేకుండా, అంత క్రిప్సీగా లేకుండా మెత్తగా రోడ్డు నోటికి రుచిగా చాలా బాగుందండి పిండి. మనం ఇలా తీసి వేస్తే పిండి పైన తేలాలండి. పైన తేలితేనే ఆయిల్ పైన ఎప్పుడైనా గారి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇక్కడైతే గారెలు అయితే వేసేసాను కదండి నేను. ఇంకా ఈ ప్రసాదంలో ఇక్కడి వరకే చూపించానండి, ఇంకెక్కడి నుంచి అయితే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే టైం అయితే సరిపోలేదండి. ఇంకా గారెలు అయితే వేసేసుకొని ఉన్నది అమ్మవారి పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ కూడా వేసేసుకొని ఆయిల్లోనూ తీసేసి ఇంకా గారిపిండి అయితే కొంచెం ఉంచేస్తానండి. ఎందుకంటే ఇంకా మనకు దేవుడి దగ్గర కావాల్సిన మట్టుకు వేసుకున్నాను. ఉన్న పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మార్నింగ్ గారెలు బూరెలు అంటే పని అస్సలు తెమలదండి. ఇంకా మనకి ఇక్కడైతే అయిపోయిందనమాట. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారి దగ్గర పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. అసలు అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. కింద ఏదైనా క్లాత్ వేద్దాం అనుకున్నానండి, ఇంకా అనుకోకుండా ఈ లోపు అయితే పెట్టేశాను. ఎలా ఉన్నారండి మా అమ్మవారు, ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఈ ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. నా ఒక్క దగ్గర నేను చేసుకున్నాను. ఇంకా ఇలా వరలక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. చాలా బాగున్నారండి, నాకైతే చాలా నచ్చారనమాట. ఇంకా అమ్మవారికి ఫ్రూట్స్, తాంబూలం, చీర అవన్నీ కూడా పెట్టేస్తానండి. ఇంకా పాప నేను కూర్చొని అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి. మీ ఇంట్లో ఎలా జరిగింది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా బాబునైతే ఫైనల్గా వీడియో అయితే తీయమన్నానండి. ఇంకా నేను వీడియోస్ కోసమని స్టాండ్ అయితే తెప్పించుకున్నానండి. మీషోలో ఆర్డర్ చేశాను. స్టాండ్ అయితే చాలా బాగుందండి. అమ్మవారిని చూడండి, వరలక్ష్మీదేవి అమ్మవారిని చిన్న పీట మీద అయితే పెట్టానండి. చాలా కళగా నిండుగా ఉన్నారు. ఇవి చూడండి పూలు. ఇంకా మల్లెపూలు అయితే 40 రూపాయలకు పెట్టారండి చిన్న ముక్క. ఇంకా అదైతే అమ్మవారికి పెట్టేసేసాను. ఇంకా చూడండి అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నానండి. ఎలా ఉన్నారు అమ్మవారు నాకైతే చాలా నచ్చింది అనమాట. సింపుల్గా ఎలా చేసుకున్నాను. హాయ్ అండి, ఇంకా మన వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, మరొకరికి షేర్ చేయండి, మరొక వీడియోలో కలుగుతాం. బాయ్ అండి.